కవచ్ రైల్వేకు ఓ రక్షణ కవచం. ఒడిశాలోని బాలాసోర్ రైలు ప్రమాదం సమయంలో కవచ్ గురించి చాలా మందికి తెలిసిందే. ఒకే లైన్లో రెండు రైళ్లు ప్రయాణించిన సమయంలో అవి ఢీ కొట్టుకోకుండా ఉండేందుకు స్వదేశీ పరిజ్ఞానంతో ఈ కవచ వ్యవస్థను భారతీయ రైల్వే రూపొందించింది. తాజాగా డార్జిలింగ్ లో రెండు రైళ్లు ఢీకొన్న వేళ ఆ ట్రాక్లపై కవచ్ అందుబాటులో లేదని తెలిసిందే. కవచ్ అందుబాటులో ఉంటే డార్జిలింగ్ రైలు ప్రమాదం జరగకుండా ఉండేదా? అసలేంటి కవచ్? అది ఎలా పనిచేస్తుంది అన్న విషయాలను ఈ కథనంలో చూద్దాం. పశ్చిమ బెంగాల్ డార్జిలింగ్లో రైలు దుర్ఘటనకు కారణం సిగ్నల్ జంపింగేనని ప్రాథమికంగా నిర్ధారణ అయింది. కవచ రక్షణ వ్యవస్థ ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదని మరోసారి దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. నిజానికి వచ్చే ఏడాదిలోపు ఢిల్లీ గౌహటి రైల్వే ట్రాకుపై కవచ్ను ఏర్పాటు చేసేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. వచ్చే ఏడాదిలోగా 6,000 కిలోమీటర్ల మేర కవచ్ను ఏర్పాటు చేయాలనుకున్న భారత రైల్వే ప్రణాళికలో ఢిల్లీ గౌహటి రైలు మార్గం కూడా ఉంది. బెంగాల్ వ్యాప్తంగా ఈ ఏడాది చివరి నాటికి 3,000 కిలోమీటర్ల మేర ట్రాక్లు కవచ్ పరిధిలోకి రానున్నాయి. ప్రస్తుతం రైలు ప్రమాదం జరిగిన ప్రాంతంలో కవచ్ రక్షణ శాఖ లేదని రైల్వే వర్గాలు తెలిపాయి. రైలు ప్రమాదాల నివారణకు భారతీయ రైల్వే ఆధ్వర్యంలోని రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ ఆర్డీఎస్ఓ రూపొందించిన రక్షణ వ్యవస్థే కవచ్. రెడ్ సిగ్నల్ను పట్టించుకోకుండా లోకో పైలట్ రైలును ముందుకు నడిపినప్పుడు, అంటే సిగ్నల్ ఫాస్ట్ అట్ డేంజర్ సమయంలో, ఈ వ్యవస్థ అప్రమత్తం చేస్తుంది. నిర్దేశించిన వేగం కన్నా రైలును లోకో పైలట్ నడుపుతున్నా లేదా మరో లోకోమోటివ్ను ఢీకొట్టే ప్రమాదం ఉన్నా కవచ్ బ్రేకింగ్ సిస్టమ్ ఆటోమేటిక్గా పనిచేస్తుంది. అలాంటి సందర్భాల్లో ఈ వ్యవస్థ లోకో పైలట్ను అప్రమత్తం చేసి బ్రేక్లను తన నియంత్రణలోకి తెచ్చుకుంటుంది. అదే లైన్లో మరో రైలు వస్తున్నట్లు గమనిస్తే ఆటోమేటిక్గా బ్రేకులు వేసి ఆపేస్తుంది. ఎదురుగా ఉన్న రైలు నిర్దిష్ట దూరంలో ఉండగానే ఈ పని పూర్తి చేస్తుంది. దట్టమైన పొగమంచు ఆవరించడం వంటి ప్రతికూల పరిస్థితుల్లో రైలు సాఫీగా భద్రంగా నడవడానికి కవచ్ సహాయపడుతుంది. ఇందుకోసం క్యాబిన్లో సిగ్నల్ను ప్రదర్శిస్తుంది. రైలు లెవెల్ క్రాసింగ్ గేట్ల వద్దకు చేరుతున్నప్పుడు ఈ వ్యవస్థ తనంతట తానుగా అప్రమత్తం చేస్తుంది. ప్రమాదం జరిగినప్పుడు సమీపంలోని రైళ్లకు అత్యవసర సందేశం పంపి వాటిని అప్రమత్తం చేస్తుంది. కవచ్ అమర్చడం అంత తేలికైన పని కాదు. స్టేషన్లలో సెన్సార్లు, లోకోమోటివ్లు, ట్రాక్ వెంబడి రైల్ ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ట్యాగ్లు, టవర్లు, సమాచారాన్ని చేరవేసేందుకు ఆప్టికల్ ఫైబర్ కేబుళ్లు ముందుగా ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం గరిష్ట రైలు వేగం గంటకు 130 కిలోమీటర్లతో నడుస్తూ ఉండడంతో ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ అవసరం ఎంతైనా ఉంది. రానున్న రోజుల్లో రైళ్ల వేగం పెరగడంతో పాటు మరిన్ని వందేభారత్ రైళ్లు పట్టాలెక్కనుండడంతో ప్రమాదాల నివారణకు ఈ సాంకేతికతను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటి వరకు 1465 కిలోమీటర్ల మేర ట్రాక్లు, 139 లోకోమోటివ్లలో ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు. భారతీయ రైల్వే వ్యవస్థ ప్రస్తుతం 100,000 కిలోమీటర్లకు పైగా పొడవైన ట్రాకులతో ఏర్పాటైంది. భవిష్యత్తులో 34,000 కిలోమీటర్ల మేర కవచ్ను విస్తరించాలని కేంద్రం యోచిస్తోంది.